ఆర్ఎస్ బ్రదర్స్ దాదాపుగా తెలుగు ప్రజలందరికీ చాలా సుపరిచితమైన పేరు. ప్రతి ప్రదేశంలో కొంచెం ఏ మాత్రం కొంచెం డెవలప్ అయినా హైదరాబాదే కాదు, వివిధ ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా సరే అందరూ చాలా ఈజీగా వెళ్ళి కొనుగోలు చేయగలిగిన వస్త్ర దుకాణం ఆర్ఎస్ బ్రదర్స్. అయితే ఇప్పుడు ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి హార్నస్ ఇన్ఫ్రా అన్న పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి మోసానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఐటీ రైడ్స్ ఆర్ఎస్ బ్రదర్స్ అన్ని షోరూమ్స్లో కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. హార్నస్ ఇన్ఫ్రా పేరుతో ఈ వ్యాపారం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. కుక్కడపల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా వీరికి జోక్యం ఉన్నట్టుగా మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. మొత్తానికి ఐటీ రైడ్స్ అయితే ఆర్ఎస్ బ్రదర్స్ కంపెనీస్ మీద జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రైట్, మొత్తం ఆర్ఎస్ బ్రదర్స్ కంపెనీస్కి సంబంధించి అది షోరూమ్స్కి సంబంధించి దాదాపుగా ఒక 6 ప్రదేశాల్లో ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మధు లైన్లోకి వచ్చారు. మధు, ఏంటి అసలు ఆర్ఎస్ బ్రదర్స్ పేరు సడన్గా ఒక ఐటీకి సంబంధించి రావడం ఏంటి? అసలు ఎక్కడ కూడా ఈ బట్టల దుకాణాలు, ఈ షోరూమ్స్ విషయంలో ఎప్పుడు ఎక్కడ ఐటీ రైడ్స్ చేసిన దాఖలాలు గతంలో ఎక్కడ లేవు? ఎందుకు ఆర్ఎస్ బ్రదర్స్ వచ్చింది? కేవలం వీళ్ళు రియల్ ఎస్టేట్ వైపు మరలడమా, లేదంటే అక్కడ ఏమైనా అవకతవకలకు పాల్పడ్డారా? ఈ కుక్కడపల్లిలో ఆయిల్ దీనికి సంబంధించి ఏంటి? మొత్తానికి ఆర్ఎస్ బ్రదర్స్ మీద దాడులు జరుగుతున్నాయి అని ఎవరైనా సరే కొత్త వాళ్ళు, కొత్త వ్యక్తులు విన్న వెంటనే అరే ఏదో ఆ షాప్ లో ఏదో బట్టలో లేకపోతే నగలో ఏదో జరిగింటది, వాళ్ళు ఇచ్చినటువంటి షాపింగ్ చేసినటువంటి వినియోగదారులు కంప్లైంట్ చేసింటారు అని ఎవరైనా కామన్ మ్యాన్ అనుకుంటారు. కానీ అది కానే కాదు, మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్ఎస్ బ్రదర్స్ అనే సంస్థ డబ్బులు పెట్టుబడి పెట్టడం, ఇది అసలు వ్యవహారం. ఏ పైకి మాత్రం వాళ్ళు వ్యాపారము ఇదంతా కూడా చేస్తున్నప్పటికీ కూడా లోపల వీళ్ళు పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయల డబ్బుల్ని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టారు. హార్నస్ రియల్ ఇన్ఫ్రా పేరుతో మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపారు ఆర్ఎస్ బ్రదర్స్ సంబంధించినటువంటి నిర్వాహకులు. వాసవితో పాటు పలు ప్రాజెక్టులు కూడా ఈ హార్నస్ అనే సంస్థ చేపట్టింది. అయితే కూకట్పల్లిలో ఉండి గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదం ఏదైతే ఉందో ఆ వివాదంలో కూడా హార్నస్ సంస్థ జోక్యం చేసుకుంది. అలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక వ్యవహారాలలో ఈ హార్నస్ అనే సంస్థ తలదూర్చింది. తలదూర్చడంతో కాకుండా ఈ మొత్తం భారీ కుంభకోణానికి స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ వేయడంలో ప్రధాన పాత్ర పెట్టుబడులు అంతా కూడా చేసినటువంటి సంస్థ ఏది అంటే అది ఆర్ఎస్ బ్రదర్స్. సో ఈ నేపథ్యంలోనే చాలా రోజుల నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పక్కా సమాచారం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఎప్పుడైతే ఇప్పుడు మొత్తం ఈ ఆర్ఎస్ బ్రదర్స్ మీద దాడులు చేస్తున్నారో ఈ దాడుల్లోనే అసలు కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఎవరికి తెలియనటువంటి ఐటీ రంగం ఇప్పటి వరకు కూడా వీళ్ళు కేవలం వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎప్పుడు వెళ్ళిందని ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. అయితే అది ఎలా వచ్చింది, బయటకు వచ్చింది అనే దాని మీద ఆరా తీయగా ఈ మధ్య కాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని సంస్థల మీద దాడులు చేసింది. ఏదైతే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి బడా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల మీద దాడి చేస్తున్నప్పుడు ఈ తీగ తగిలింది. ఆర్ఎస్ బ్రదర్స్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని ఒక తీగ తగిలింది. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ తీగ తగలడానికంటే ముందే హార్నస్ అనే సంస్థ ఫస్ట్ ఈడీ అధికారుల ముందుకు వచ్చింది. హార్నస్ అనే సంస్థ ఏంటి, అసలు దీని గత వ్యవహారం ఏంటి, దీని వెనకున్నటువంటి వ్యక్తులు ఎవరు అనే దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తున్నప్పుడే ఆర్ఎస్ బ్రదర్స్ సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడింది. వాళ్ళంతా కూడా ఏదైతే వ్యాపార రంగంలో అక్కడ వచ్చినటువంటి డబ్బులు అన్నింటినీ కూడా ఇటు రియల్ ఎస్టేట్ రంగంలోకి తరలించారు. అదంతా కూడా బ్లాక్ మనీనే. సో ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారం మీద ఈడీ అధికారులు ఏకకాలంలో ప్రస్తుతము 2 తెలుగు రాష్ట్రాలలో అయితే దాడులు చేస్తున్నారు. 20 బృందాలు, నిజంగా చాలా పెద్ద వ్యవహారం ఇది. 20 బృందాలు రంగంలోకి దిగి ఏకకాలంలో ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ప్రతి ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయం ఎక్కడైతే ఉందో ప్రతి చోట కూడా దాడులు చేస్తున్నారు. అయితే బోర్డ్ మెంబర్స్ అండ్ డైరెక్టర్స్ లో మొట్టమొదటిగా పొట్టి వెంకటేశ్వర్లు మొదటి నుంచి కూడా ఆర్ఎస్ బ్రదర్స్ ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ వస్తున్న వ్యక్తి, మరి అంటే ఈయన వీళ్ళ ప్రమేయం ఉందా?
ఈ డైరెక్టర్స్ కి తెలియకుండా ఇంకేదన్నా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఒక్కసారిగా వస్త్ర వ్యాపారం నుంచి ఇంత పెద్ద వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి ఏంటి, ఇంక ఎవరి సపోర్ట్ ఉంది వీళ్ళకి, ఏమైనా తెలిసాయా? యా డెఫినెట్ గా, మీరు డెఫినెట్ గానే ఏది కూడా ఏదో ఒక చిన్న ఏదో షాప్ లో నుంచి లేకపోతే వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఏదైనా ఒక వస్తువులు మిస్ అయిపోయాయి అంటే అలా తెలియకపోవచ్చు, వాళ్ళకి సంబంధించిన యాజమాన్యం తెలియకపోవచ్చు. కానీ ఈ మొత్తం హార్నర్స్ అనే సంస్థ ఏదైతే ఉందో, హార్నర్స్ అనే సంస్థకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ లో వీళ్ళు ఉన్నారు అనే దానికి సంబంధించి రావడానికి వాళ్ళే, ఎవరైతే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారో వాళ్ళే ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు. ఇన్వాల్వ్మెంట్ అవ్వడమే కాకుండా పెట్టుబడులు అన్నింటిని కూడా వీళ్ళు, అందులో కోట్లాది రూపాయల మొత్తం బ్లాక్ మనీని కూడా తరలించారు. ఇప్పుడు ఈడీ దాని మీదనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ కంపెనీల మీద వీళ్ళు దృష్టి పెట్టారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అప్పుడే వీళ్ళ ఈ బండలు కూడా బయటపడింది. ఇదొక్కటే కాదు, దీని వెనక కూడా ఇంకా కొంతమంది ప్రముఖుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. వాళ్ళ మీద కూడా ఈడీ దాడి చేయబోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి సమాజంలో చాలా పెద్ద మనుషులుగా ఉన్నటువంటి వ్యక్తులు, కానీ వాళ్ళకి ఇక్కడ ఇక్కడ ఏ పార్టీలతోనూ ఎటువంటి సంబంధం లేదు. కానీ వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది మీడియేటర్ల ద్వారా, ఆ మీడియేటర్లు మొత్తం డబ్బులన్నిటి కూడా మీరు ఇదో ఫలానా సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే మీకు ఒక 5 ఏళ్లకు ఇంత డబ్బులు వస్తాయి అనే దాన్ని మీద పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ చేపించారు. ఆ వ్యక్తులకు కూడా ఈడీ అధికారులు ఆ ఎవరెవరు అనేది కూడా ఐడెంటిఫికేషన్ అయింది కాబట్టి వాళ్ళకు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ. రైట్, హైదరాబాద్ లోని ఆర్ఎస్ బ్రదర్స్ తో సంబంధం ఉన్న ప్రతి సంస్థ మీద కూడా ఈ ఐటీ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆర్ఎస్ బ్రదర్స్ తో పాటు వాళ్ళు లింక్డ్గా వీళ్ళు నిర్వహిస్తున్న షాప్స్ కానీ ఆ సంస్థలు ఏదైతే ఉంటాయో ఆ షోరూమ్స్ అన్నింటి మీద దాదాపుగా 20 బృందాలుగా 6 నుంచి 8 చోట్ల ఈ దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఐటీ దాడుల్లో మరి ఎలాంటి నిజాలు బయటకు రాబోతున్నాయి, ఇది కేవలం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అందులో పెట్టిన పెట్టుబడుల్లో జరిగిన అవకతవకలా, లేదంటే కుక్కడపల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా వీళ్ళు ఎలా జోక్యం చేసుకోగలిగారు, ఎలా అందులో ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో వరుసపెట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో అక్కడ తీగలాగితే ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ వరకు డొంక కదిలినట్టుగా తెలుస్తుంది. మరి ఐటీ సోదాల్లో ఎలాంటి నిజాలు తెలియబోతున్నాయి చూడాలి.